రేపటి దినమును గురించి చింతించొద్దు. రేపు నువ్వేం చేస్తావో అది అనవసరం. రేపు నేను ఇది చెయ్యాలి అని నువ్వు అనుకోకు. రేపేం చేయాలో రేపు అనేది ఒకటి వస్తుంది. రేపు దాని పేరు మండే. రేపటి పేరు ఏం పేరు? మండే. అది ఆలోచిస్తుంది నీ గురించి. దినచర్య అని చిన్నప్పుడు రాసుకున్నాం, డైరీ అని. ఆ దినంలో జరిగినవి నువ్వు రాసుకుంటావు, అంతే కదా దినచర్య అంటే. బైబిల్ ఏముంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎన్నో వచ్చినాయినా 34గా చూడండి. 34గా వచ్చిన ఏనన్నా 33 34 33 34 మత్తయి సువార్త అందరు తీయండి, అందరు బైబిల్ తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34 34 రేపటిని గురించి చింతింపకుడి. యేసుప్రభు ఏమన్నా ఆయన? రేపటి గురించి చింతించకండి. రేపటి దినము అంటే అందరితో చెప్పిన మాట. చింతించిన వాడు ఎవరంటే ఆయన మాట నమ్మిన వారు రేపటి గురించి ఆలోచించరు. ఆయన మాట నమ్మని వారు నెల 30 రోజులు ఏం చేయాలో ఆలోచిస్తారు. ఆయన మాట నమ్మని వాళ్ళు, ఈ మాట ఎవరైతే నమ్మరో వాళ్ళు నెల 30 రోజులు ఆలోచిస్తారు, నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ ఆలోచిస్తారు. రేపటి గురించి మీరు ఆలోచించకండి. రేపటి దినము, రేపు అనేది ఒకటి ఉంది కదా, దాని పేరు సోమవారం. అది దాని సంగతులను గురించి చింత. ఆ రోజు మీరు ఏం చేయాలో మీరే కాదు, రేపటి దినానికి ఎందరు భూమి మీద ఉంటారో వాళ్ళందరి గురించి డిసైడ్ చేసేది అదే. కాలం నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాలము ఇది పుట్టినప్పటి నుంచి ఇది అంతమైపోయే వరకు దానికి కాలం నిత్యం. ఆ కాలం నీకు వర్తిస్తుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చిపోయినంత వరకు. కనుక కాలం అనేది రేపు వచ్చి సోమవారం అనేది ఏం చేయాలి అనేది సోమవారం డిసైడ్ చేస్తుంది నీ గురించి. రేపటిని గురించి నువ్వు చింతించొద్దు. రేపటి దినము, రేపటి రోజు దాని సంగతులు గురించి దాని సంగతులు దాని సంగతి ఒక్కడి గురించి అనేది దానికి 700 కోట్లు ఉన్నారు సోమవారానికి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? 700 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళందరి గురించి రాసుకుంటుంది. నువ్వు అనగా ఏమాత్రం నువ్వు నేను గొట్టంగడమే. చచ్చిపోతే కొడుకుతుంది రోడ్డు మీద, ఈడు పల్టీలు కొట్టుకుని వెళ్తుంటాడు. అప్పుడప్పుడు మేము ఈ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒయ్ 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 అని వెళ్తుంటారు కుర్రలు. ఏమనుకుంటాను అలా చూసి, వీడికి ఏదో ఒక రోజు డిసైడ్ అయిపోద్ది. ఎలాంటి చూస్తుంది సినిమా ప్రయాణాల్లో మెదడు బయటకు తుల్లిపోయి పడి ఉంటుంది. అక్కడ తలకాయ కపాలం చిరిగిపోయి అక్కడ పడి ఉంటుంది. ఆ చుట్టగానే భయానకమైన వాతావరణం. అలాగా నువ్వు జాగ్రత్తగా వెళ్తావో నాకు పర్వాలేదు అనుకో, వెనకాతల నుంచి జాగ్రత్తగా వచ్చినట్టు ఉంటాడు ఆడు, నిన్ను లేపేస్తాడు. కనుక నువ్వేం డిసైడ్ చేస్తావు నీ భవిష్యత్తు గురించి? నీ భవిష్యత్తు గురించి నువ్వేం డిసైడ్ చేస్తావు? రేపటిన గురించి చింతింపకుడి. రేపటి దినము సోమవారం అంటే రేపటి గురించి అంటే రేపు చెప్తున్నాను, సోమవారం కదా రేపు. సోమవారం దాని సంగతులు గురించి చింతించును. దాని సంగతుల గురించి చింతించును. దానికి ఎన్ని సంగతులు? 700 కోట్ల మంది సంగతులు ఉన్నాయి. ఎంతమంది పోవాలో, ఎంతమంది లేపాలో, ఎంతమంది పుట్టాలో, ఎంతమంది రోగాల బడిన పడాలో, ఎంతమంది కష్టాల్లో మునిగిపోవాలో, ఎంతమంది ఏమైపోతారో లెక్క తీస్తుంది. ఈరోజు కంప్యూటర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు కొట్టిన కోడ్ రాగానే దాంట్లో ఉన్న ప్రతి విషయం బయటకు వచ్చేస్తుంటుంది. చూసారా, దేవుడి మాట ఎప్పుడో చెప్పాడు. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచానికి భవిష్యత్తు జ్ఞానం లేక నశించిపోతుంది. ప్రార్థన చేయండి. నువ్వేం చేసి ఇంతవరకు దేవుడికి అని అడుగుతాను. ఇంతవరకు దేవుని కొరకు నువ్వేం చేసావో ఒక కారణం చెప్పు. ఇంతవరకు నేనేం చేయలేదు కానీ ఇక ముందు చేస్తానంట, నీకు నా నీ మీద నమ్మకం లేదు పో అంటాను.
ఎంతవరకు నువ్వు ఎవరికో నువ్వు దేవుని కొరకు ఏమి చేయలేదు, ఇప్పుడు నేను చేసేస్తావా? ఎందుకంటే రోగం వచ్చిందనో బాధలు వచ్చాయనో కష్టాలు వచ్చాయని టైంలో నువ్వు ఒప్పేసుకుంటావు, దేవుని ఒప్పుకోవా, ఎవరినైనా ఒప్పేసుకుంటావు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు? నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు అబ్రహాంతో. ఎక్కడికి వెళ్ళిపోమంటావు బాబు, అడ్రస్ లేకుండానే ఎక్కడికి వెళ్ళిపోమంటావు అన్నాడా? సకుటుంబ సమేతంగా బయలుదేరిపోయాడు అబ్రహాం. కల్దీపట్నంలోని ఊరనే చిన్న ఊరు నుంచి బయలుదేరి ఎక్కడో పాలుతేన్ను ప్రవహించే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశం సంగతి తనకు తెలియదు. అది పాలుతేన్ను ప్రవహిస్తుందని దేవుడు అప్పుడు వెంటనే చెప్పలేదు. దేవుడు చెప్పలేదు కదండి అబ్రహాంతో, పాలుతీరును ప్రవహిస్తే వెళ్ళి అబ్రహం అనలేదు. ఆవిడ ఎవడైనా వెళ్ళిపోతాడు, పలానా చోటు పలానా చోటు కొనుక్కుంటే దాని కింద గ్రానైట్ ఉందంటే ఎందుకు కొనుక్కో? పలానా చోటు వెళ్ళాయి అక్కడ అసలు ఎందుకు పనికిరాని చోటు అంటే ఎందుకు కొట్ట? కనుక అవునని కానీ కాదని కానీ దేవుడు చెప్పడం, ఎందుకంటే నీ నమ్మకం మీద ఆధారపడింది అది. నువ్వు దేవుణ్ణి నమ్మితే, ఆయన మీద నీకు నమ్మకం కుదిరితే నువ్వు చేయాలి, వెళ్ళి వెళ్ళిపో అక్కడికి. అలాగే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమ దేవుడు లోకాన్నంతా 700 మందిని 700 కోట్ల మందిని ప్రేమిస్తున్నాడు. లేదండి నేను అన్నాం, ప్రేమించబట్టే సూర్యోదయం, ప్రేమించబట్టే చంద్రోదయం, ప్రేమించబట్టే నేల పడుతుంది, ప్రేమించబట్టే గాలి వీస్తుంది, పంచభూతాలు మనుషునికి అనుకూలంగా ఉన్నాయి ప్రేమించబట్టేనే. దేవుడు ప్రేమ లేదంటే ఒప్పుకోను, ఆయన ఎప్పుడు ప్రేమిస్తున్నాడు నిన్ను, కానీ నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకవేళ నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమించు వారికి, చదవండి ఎంత బాగుంటుందో, దేవుని ప్రేమించు వారికి అనగా ఏమండి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు అని ఉంది చూడండి. మీరు అసలు ఎవరనుకో, మీరు మీ పిలుపు మీకు అర్థమైందా? ఆయన ఆలోచన మేరకే మీరు పుట్టారని అర్థం అండి. పిలుపు అంటే మీరు పుట్టడం, మీరు పుట్టడం ఆయన ఆలోచన మేరకే పుట్టారు. మీ సొంత ఆలోచన, అమ్మా బాబా ఆలోచనలు ఏమి లేవు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుచు. ఈరోజు ప్రపంచానికి అన్నీ జరుగుతున్నాయి, ఎందుకంటే ఇందులో ఈ 700 కోట్ల మందిలో కొందరు మాత్రమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారు. వాళ్ళ కోసమే ఇదంతా. పండించేసాం యజమాని, పండించే విత్తనాలు చల్లేసాం, తెగ వచ్చేసే మొలకలు కానీ అందులో గురుగు మొక్కలు కూడా వచ్చాయి, పీకేయమంటారా అన్నాడు. వద్దు అంటున్నాడు పని వాళ్ళతో, వద్దు పీకొద్దు. మీరు పొరపాటున మంచి మొక్కను పీకేశారనుకోండి, వద్దు. కోత కాలం వరకు ఎదగనివ్వండి. వెన్నులు కాసిన వెన్నులు కాస్తే చెత్త మొక్కలు చెత్త మొక్కలుగా ఉంటాయి. కోసినప్పుడు మీరు పంటకు వచ్చినప్పుడు ఏవైతే విపోత పూసి వెన్నులు కాసాయో, ధాన్యపు గింజలా వరి గింజలా ఏ గింజలో అవి కట్ చేసి ఒక పక్కన పెట్టండి, ఈ చెత్తను తీసుకెళ్ళి తగలబెట్టండి, అంతవరకు ఎదగనివ్వండి అన్న దేవుడు అది ఎందుకు చెప్పండి? 700 కోట్ల మందిలో చెత్త మొక్కలు విపరీతంగా కోట్లు ఉన్నాయి. అవి చెత్త మొక్కలని మనకు ఎలా తెలుసు? అవి ముళ్ళు మొక్కలని మనకు ఎలా తెలుసు? అవి గడ్డి మొక్కలని మనకు ఎలా తెలుసు? అవి నీకు అవసరం తీర్చనివి, మనిషికి ఉపయోగపడనివి, మనిషికి ఇబ్బంది కలిగించేవి. ముళ్ళు మొక్కలు ఉన్నాయి, దానివల్ల ఉపయోగం ఏముంది నీకు? కనుక ఇలాంటి మొక్కలన్నీ కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. వాళ్ళందరినీ చంపేసేవాడైన, వాళ్ళందరినీ పీకేసేవాడైనా, ఆయన అందరినీ లాగేసేవాడైన, కానీ మధ్యలో మంచి మొక్కలు ఉన్నాయి అంటే మీరు. మీరు అంటే అందరూ కాదు, దేవుని ప్రేమించువారు అని అర్థం. దేవుడు ముందుగా నిన్ను ఎరగాలంటే, దేవుడు నిన్ను ముందుగా తెలుసుకున్నవాడు అవ్వాలంటే నువ్వేం చేసావు దేవుని కోసం? దేవుడు నిన్ను మెచ్చేటట్టుగా ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమించిన వాడుగా, నిన్ను ప్రేమించిన వానిగా గుర్తించగలడా? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఏం చేయాలి? పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు యేసుప్రభు. ప్రేమించుచున్నాను ప్రభువా అన్నాడు ఆయన. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీ మాట నమ్మేశాను నాయన అన్నాడా? నా గొర్రెలను మేపు. మరలా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాను. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయితే అలాగే ప్రేమించుకునుండు అన్నాడా? నా గొర్రెల మేపు అన్నాడు మరలా. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని పనిలో దేవుని కొరకు బ్రతకాలి. అదండి, నువ్వు బతుకుతున్నావా? నీ భార్య బ్రతుకుతుందా? దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు దేవుని కొరకు నువ్వేమైనా పెంచుతున్నావా, బ్రతికిస్తున్నావా? వాళ్ళు దేవుని కొరకు ఏమైనా బ్రతుకుతున్నారా?
ఏమీ లేనిది నేను దేవుని ప్రేమిస్తున్నాను అనుకోవటం, ఏమీ చేయలేని నీకేదైనా ఆపదిస్తే మమ్మల్ని ప్రార్థించమని అడగటం, అది న్యాయం కాదు. ఏమండి, దేవుని ప్రేమించేవారు కనగా ఆయన నిత్య సంకల్పం చొప్పున పిలువబడిన వారు అంటున్నాడు. అందుకే నిన్ను పిలిచిన తర్వాత పనిలోకి వచ్చిన నువ్వు ఏ పని చేయకుండా నువ్వు వెళ్ళిపోతే నీకు జీతం ఎవరిస్తారు చెప్పు. 30వ వచనం, ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. అంతేనండి ఆయన చెప్పింది. క్యాటలాగ్ లిస్ట్ ఇచ్చారు, ఎంత బాగుందో. అంటే దేవుడు నిన్ను మహిమపరచాలి, దేవుడు నిన్ను మహిమపరచాలంటే దేవుడు నువ్వు మహిమపరచాలి. అంటే ఒక్కొక్క దానికి దేవుడిని ముందు పెట్టుకోండి. ఎవరిని ముందుగా నిర్ణయించను, నువ్వు దేవుడిని నిర్ణయించుకున్నావా నీ జీవితంలో? వారిని పిలిచను, రెండోది ఏమంటే రెండోది, ఎవరిని పిలిచను నీతిమంతులుగా తీర్చను. నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావా? అబ్రహాం వలె క్రియల వలన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు అబ్రహాం. ఇవన్నీ మీరు అప్లై చేసుకుంటే ఎవరిని నీతిమంతులుగా తీర్చను, వారిని మహిమపరచను. నువ్వు దేవుని మహిమపరిచావా? దేవుని మహిమపరచాలంటే దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ఎన్నో సాహసాలు చేయాలి. కనుక దేవుని పిల్లలారా, జన్మనిచ్చిన దేవుని ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి భూమి మీద మనం అంతా ఈ జీవితంలో మనకిచ్చిన ఈ తరం ఈ పోరాటంలో మనం ఉండాలి.